సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తదితరులు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ చేసిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బక్కి వెంకయ్య, దుబ్బాక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జయదేవా పుట్టినరోజు పండుగను ఈరోజు ఎన్నికల కోడు దృష్ట్యా నిరాడంబరంగా ఈరోజు దుబ్బాకలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య కార్యకర్తలు కొంతమంది అందరూ కలిసి ఇక్కడ పతాకావిష్కరణ చేసి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి కేసీఆర్ గారి నాయకత్వం పరిపిల్లాలని ఈరోజు నిర్వహించడం జరిగింది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అరుదైన అవకాశం ఈరోజు ఏ పార్టీకి రాలేదు, ఏ ఉద్యమానికి రాలేదు. తెలంగాణ ప్రజల అదృష్టం కొద్దీ ఉద్యమ నాయకుడే ఈ రాష్ట్ర దిశాదశ నిర్దేశించి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండడంతో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటికి మంచి పథకం అనేది ఇప్పుడు అర్థమవుతుందని ఇంపార్టెన్స్ అంటే ఈరోజు మన దుబ్బాక నియోజకవర్గంలో ఇంటికి నల్లా దిప్పగానే నీళ్ళు వస్తున్నాయంటే ఒకవేళ ఆ పరిస్థితి కనుక లేకుంటే మనం ఎంత దూరం ఒక్కొక్క బిందె నీళ్ల కోసం 2 కిలోమీటర్లు నడిచిపోయినా అసలు ఫలితం శూన్యమయ్యే పరిస్థితిలో వెళ్ళి ఈరోజు మరి మంచినీటి సమస్యను పరిష్కరించుకున్నాం. నెక్స్ట్ 19వ తెలంగాణ రాష్ట్రానికి పుట్టినరోజు పండుగ, నెక్స్ట్ మా టీఆర్ఎస్ పుట్టినరోజు పండుగ లోపే మరి ఎక్కడైతే ఇంటికి మంచినీళ్ళు ఇచ్చినామో ప్రతి చేనుకు, ప్రతి సెంటు భూమికి, ప్రతి చెరువు వాగు వంకలకు మల్లన్న సాగర్ నుంచి మరి కాళేశ్వరం నీళ్ళని గోదావరి నీళ్ళని తీసుకొచ్చి పారించి మొత్తం తెలంగాణ ప్రాంతాన్నే కాదు దుబ్బాకను మరి ఒక ఆకుపచ్చ తివాచిగా పాడి పంటలతో తొలదూగే ఒక ప్రాంతంగా దీన్ని తీర్చిదిద్దబోతున్నాం ముఖ్యమంత్రి గారి సారథ్యంలో తెలియజేస్తూ, ఏదేమైనా ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రానికి పుట్టిన సంక్షేమ పథకాలు భారతదేశమే మరికే మార్గదర్శకంగా ప్రధానమంత్రికే ప్రేరణగా ఈరోజు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. నాయకత్వాన్ని మనం అందరం బలపరచాల్సిన అవసరం ఉంది. దాంతో తెలంగాణ సంక్షేమమైతే తెలంగాణ ప్రజల నుండి తెలంగాణ ప్రాంతం నుండి కరువు తెలంగాణ పొల్లి మేరలను దాటించే వరకు తరిమి కొట్టే స్థితి ఏర్పడబోతుందని చెప్పేసి.